పొరుట్ల పట్టణ ప్రజలందరికీ నమస్కారం, దీపావళి శుభాకాంక్షలు. ఏదైతే గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ ఇంతమంది ఓతరు అని చెప్పి ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంటూ ఎమ్మెల్యే గారికి టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు నాయకులందరూ అందరూ ప్రచారం చేస్తున్నారు. అందరూ మీరు సిటీ కేబుల్ ద్వారా పేపర్లో చూస్తున్నారు. అయినా మీకు ఎమ్మెల్యే గారి మీద గెలవడం సాధ్యం కాక దుష్ప్రచారం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు కోర్టులను ఏమి అభివృద్ధి చేయలేదని చెప్పి కొంతమంది అఖిలపక్షాల పేరు మీద పనిగొట్టుకుని కూడా ఒక కరపత్రం రిలీజ్ చేశారు. తర్వాత వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ మేమందరికీ ఒకటే చెప్తున్నాం, మీకు కొరుట్ల పట్టణం మీద ఎంత అభివృద్ధి చేశారు అనేది కావాలంటే బహిరంగ చర్చకు రావచ్చు. ఇంతకుముందు సాయిబాబా టెంపుల్ని గత పాలకులు ఎండోమెంట్ చేసింది. ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఎన్నో మార్లు దేవాదాయ శాఖ మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ఈరోజు ప్రైవేటీకరణ చేసి మన పోతన్ భూమయ్య గారిని దాన్ని మళ్ళీ అధ్యక్షునిగా ఎన్నుకొని ఇలా మన కమిటీకి పట్టణ ప్రజలకు అప్పగించడం జరిగింది. అలాగే నేను కూడా గతంలో 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా చేసిన మేము ఒక 50,000 పనిచేయాలంటే ఎంతో కష్టంగా ఉండే. ఇప్పటి వరకు కొరుట్ల మున్సిపల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫండ్స్ వచ్చినాయో ఈ ఒక 4 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ దగ్గరికి వెళ్ళి అంతకు 100 రెట్ల డబ్బులు, ఒక 50 కోట్ల రూపాయలు అంటే అసలు ఇంతవరకు 20 కోట్లు రాలి గతంలో అంత పనిచేసారు. ఈరోజు మద్దతు చెరువు కావచ్చు, ఈరోజు సెంట్రల్ లైటింగ్ కూడా ఏంటంటే ముందస్తు ఎన్నికలు రావడం వల్ల 25 కోట్ల పనులు టెండర్లు అయినాయి, ఇంకా 25 కోట్లు పెండింగ్లు ఉన్నాయి. ఈ 5-6 నెలల మొత్తం పనులు అయ్యే పరిస్థితి ఉన్నది. అలాగే 80,283 పెన్షన్లు రాష్ట్రంలోనే అత్యధికం. ఎందుకు వచ్చినాయి? ఎమ్మెల్యే గారు దగ్గరుండి అధికారుల దగ్గరికి వెళ్లి రాణి పెన్షన్లను కూడా వారు ఇప్పించే ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు స్టేట్లో మనం 1 ఉన్నాం. మన ప్రజలు పెన్షన్లు తీసుకుంటారు, అది మీకు కనబడతలేదా? తర్వాత మన కొరుట్ల పట్టణానికి చెందిన ఎంతో మంది ఇప్పుడు ఎక్కలదేవి ప్రకాష్ అని చెప్పి స్వైన్ ఫ్లూతోని యశోద హాస్పిటల్ వారు చికిత్స పొందుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు స్వయంగా అక్కడికి వెళ్లి ఆయన్ను పరామర్శించి సొంత డబ్బులు 20,000 రూపాయలు వాళ్ళ భార్యకి ఇచ్చిండ్రు. అలాగే సీఎం గారి దగ్గరికి వెళ్లి పేదవాడు పద్మశాలి ఇక్కడ ఉండడం అని చెప్పి 4 లక్షల రూపాయలు వారు ఎల్ఓసి ఇప్పించారు. మొన్ననే ఇంకో పద్మశాలి పిల్లగాడు మర్రి సాయిరామ్ అని చెప్పి ఇక్కడ కల్లూరు రోడ్ల ఒక సెల్ పాయింట్ నడుపుకుంటాడు, పాపం సెల్ పాయింట్ అమ్ముకొని వెళ్ళిండు, అతనికి క్యాన్సర్ అని సోకితే ఎమ్మెల్యే గారిని సంప్రదించగానే 3 లక్షల రూపాయలు. ఇలాగ చెప్పుకుంటూ పోతే కొరుట్ల పట్టణంలో ఎల్ఓసీలు సీఎంఎల్ ఫండ్ ఇచ్చినవి 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళకు కనిపిస్తలేవా? ఎందుకంటే ఇంతకుముందు చేయనులను ఎవరు అడిగినా పాపను లేరు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సౌమ్యులు, ఒక్కొక్క రోజు 4 సార్లు 5 సార్లు కొరుట్ల పట్టణానికి ఖచ్చిపోతారు ఎమ్మెల్యే గారు. కొరుట్లకెళ్ళి తీసుకుపోయి ఇక్కడ ఉన్న ఆఫీసులు పోతాయని చెప్పి కొంత దుష్ప్రచారం స్టార్ట్ చేస్తారు. దయచేసి ప్రజలందరికీ చెప్తున్నాం, ఎవరు ఇటువంటి అపోహలు నమ్మద్దు. కొరుట్లనే ఆఫీసులు పెట్టిస్తామని చెప్పి, ఎందుకంటే ఇక్కడ మన పెద్దగుంట దగ్గర, వెటరీ కాలేజ్ దగ్గర మన ప్రభుత్వ స్థలం ఉన్నది, ఇంకా మంచి మంచి ఆఫీసులు ఇక్కడికి ఎమ్మెల్యే గారు తీసుకొస్తామన్నారు. వెటరీ కాలేజు గత ప్రభుత్వంలో రత్నాకరరావు గారు శాంక్షన్ చేయించారు, 1 రూపాయి కూడా రిలీజ్ కాలే. ఇక్కడ నుంచి పోయే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గెలవగానే ఆ గత నాయకులు కూడా వెడని కాదు తీయాలని ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే గారు అప్పటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చోమంటే కూర్చో కింద కూర్చున్నారు, మీరు ఇక్కడ డబ్బులు శాంక్షన్ చేస్తేనే నేను భూమి నుంచి లేస్తా కుర్చీలో కూర్చుంటా అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిండ్రు. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ పోయే పరిస్థితి ఉండే, ఒక ఆయన బతింలాంటి రోడ్ ఇప్పించారు, ప్రైవేట్ ల్యాండ్, అక్కడ ఉన్న గవర్నమెంట్ రోడ్ కాదు అది. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ పోయి తెలుసుకోవచ్చు. ఇట్లా చెప్పాలంటే మనకు 2 రోజులైనా 3 రోజులైనా సరిపోదు. దయచేసి మేము అందరూ కూడా చెప్తున్నాం, మీరు ఎన్నికలల్లో ఏవైతే చేసిన అభివృద్ధి ఉందో చేయని అభివృద్ధి ఉందో చెప్పాలి, కానీ అనవసరంగా దుష్ప్రచారం చేసుకుంటే కొంచెం ఆఫీసులు పోతాయని చెప్పి ఇంకో ఏదో పోతాయని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో వాళ్ళు వెసులుబాటు సబ్ కలెక్టర్ గారు మెట్పెల్లి ఉన్నారు, ఆయన వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏదో మెట్పెల్లిలా మేము నామినేషన్లు తీసుకుంటామంటే అది ప్రజలందరికీ ఏం సంబంధం? అభ్యర్థులు పోతారు, నామినేషన్ ఇస్తారు, వస్తారు, ఇది ప్రజలందరికీ ఇది నష్టం, దౌర్భాగ్యం అంటే 2 లక్షలు మన కొరుట్ల ప్రజలు 1 లక్ష మంది పోయి మెట్పెల్లిపోయి నామినేషన్ ఇస్తారా? ప్రజలందరూ గమనించాలా, ఎమ్మెల్యే ఎవరైతే 2-3 క్యాండిడేట్లు ఉంటారో నామినేషన్ ఇస్తారు, వస్తారు, అది మన ప్రజలందరికీ అసౌకర్యం కాదు కదా. దానికి కూడా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేశారు, ఎమ్మెల్యే గారికి సెంటిమెంట్ ఉంది, ఏంటంటే మెట్పెల్లిలో ఓడిపోయినా నేను కొరుట్ల నామినేషన్ చేసిన తర్వాతనే 3 సార్లు నేను గెలిపించారు అని చెప్పి కొరుట్ల మీద ఏదైనా ప్రేమ ఉన్నది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పెల్లి కంటే కూడా అత్యధిక నిధులు కొరుట్లలో పెట్టినరు. ఇంతకుముందు 2 సంవత్సరాల కింద కరువు కాటకాలు ఉన్నప్పుడు తన 3 కోట్ల నిధులల్లో 96 లక్షల నిధులు బోర్ల కోసం కేటాయించారు. కొరుట్ల పట్టణంలో మొత్తం ఒక దగ్గర 40% నిధులు ఇక్కడనే కేటాయించారు. ఈరోజు కుల సంఘాలకు, ఏ కుల సంఘానికి కూడా గతంలో ఎవరు 50,000 రూపాయలు ఇచ్చిన పాపన లేదు. పెద్ద పెద్ద సంఘాలకి, ఇలా పద్మశాల సంఘం కావచ్చు, ముదిరా సంఘం కావచ్చు, గౌడ సంఘం కావచ్చు, కాపు సంఘాలకు కావచ్చు, మసీదులకు కావచ్చు, మసీదులకి ఇలా దగ్గర 4 సంవత్సరాల్లో 3 కోట్ల 46 లక్షల రూపాయల పనులు చేసినారు. మంత్రులు నుండి కూడా 30,000 రూపాయలు పెట్టిన పాపన లేదు. ప్రజలందరూ దీన్ని గమనించి మీరు దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మనం చేతి పట్టుకొని నడిపిస్తే నడిచే ఎమ్మెల్యే, అర్ధరాత్రి
రాత్రి పిలిచిన పలికే ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి దయచేసి నమ్మకండి. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇండిపెండెంట్, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే బీజేపీ పోతున్నారు. ఇగో ఆయన బీజేపీ టికెట్ వచ్చింది, ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసింది ఆయన భార్య, తర్వాత మూడదాకా కాంగ్రెస్ నుంచి ఆ భార్య ఇబ్రహీంపట్నం జడ్పీటీసీగా కాంటెస్ట్ చేసారు, మళ్ళీ బీజేపీ. అంటే వాళ్ళకు ఒక నైతికత లేదు, ఏ టికెట్ అంటే ఆ టికెట్ ఏదంటది. అట్లాంటి ప్రజలు చెప్పే మాటలు జిమ్ముకులు నమ్మకండి. మనం బంగారు తెలంగాణ కష్టపడి పోరాట సాధించుకున్నాం కాబట్టి మంచిగా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని కొరుట్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.